హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను ఈరోజు నేను మీకు ఒక మంచి ఫేస్ స్ప్రే చూపించాలనుకుంటున్నా అదేంటంటే కుకుంబర్ ఫేస్ స్ప్రే ఇది చాలా 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 బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది ట్రై చేసే ముందు ఇది ఎలా చేసుకోవాలని చెప్పే ముందు మీరు ఎంత నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలనుకుంటే प्रभाषिनी अ टाइप PREBHASHINI अ टाइप अंडर स्क्रोल रमेश RAMESH टाइप ना इंस्टाग्राम आईडी अभी प्रभाषिनी अने पेर रमेश अने आये पेर मी चार मैं पेर तेजी कदा त्वर ना इंट्रोडक्शन वीडियो तीय इन मनम कुकुंबर फेस स्प्रे एला चूदा दाने कंटे मुझे कुकुंबर अंटे कदा अंदर की దోసకాయ చాలా అంటే చాలా మంచిది దోసకాయ తినడం వల్ల మన బాడీలో ఉండే హీట్ అనేది ఏంటి ఒక మినిమం బ్యాలెన్స్ చేస్తుంది అన్నట్టు మన బాడీలో హీట్ అనేది ఇంకా దోసకాయ తినడం వల్ల కొంతమందికి పండ్లు టీత్ ప్రాబ్లం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు దోసకాయ తినండి మీకు చాలా మంచి రిలీఫ్ ఉంటుంది ఇంకా డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు దోసకాయ తినండి చాలా బాగుంటుంది ఇది 0% కొలెస్ట్రాల్ ఉంటుంది దోసకాయలో ఇంకా ఈ దోసకాయలో అనేది మెగ్నీషియం పొటాషియం ఇంకా విటమిన్ ఏ బి ఇవి చాలా బాగుంటాయి అది మన ఫేస్ కి అనేది చాలా 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 మంచిది ఇప్పుడు ఫేస్ స్ప్రే ఎలా చేసుకోవాలనేది చూద్దాం ఇక్కడ నేను మీడియం సైజ్ దోసకాయ తీసుకున్నా ఇది లేతగా ఉండే దోసకాయ తీసుకోవాలి ఎందుకంటే లేతగా ఉన్న దోసకాయ తీసుకుంటేనే ఇంకా మీకు మంచి ఎఫెక్ట్ ఉంటుంది మీ ఫేస్ కి మంచి గ్లో వస్తది దీన్ని నేను హాఫ్ తీసుకుంటున్నా ఈ దోసకాయ ఎందుకంటే నాకు హాఫ్ అనేది నాకు 1 వీక్ వస్తది ఇది ఈ టోనర్ ఏంటంటే మాక్సిమం 10 డేస్ యూస్ చేయాలండి తర్వాత మళ్ళీ మీరు బెస్ట్ 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు దాని తర్వాత అంటే ఇంకా స్మెల్ వస్తుంది అందుకే 10 డేస్ వరకే మీరు యూస్ చేయాలి తర్వాత కావాలంటే మళ్ళీ హాఫ్ తీసుకొని మళ్ళీ చేసుకోవాలి ఇది పైన పీల్ తీసుకోవాలి ఈ పొట్టు అనేది మనకు అవసరం లేదు మనకి ఓన్లీ ఈ చెక్ మొత్తం తీసేసి అది ఓన్లీ దోసకాయ మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా తీసుకోవాలి ఇందులో గింజలు అలానే ఉంచాలండి గింజలు తీయొద్దు కొంతమంది గింజలు తీస్తారు కదా గింజలు అస్సలే తీయొద్దు మనం దోసకాయ తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే రెగ్యులర్గా తీసుకోండి చాలా అంటే చాలా మీకు డైజెషన్ ప్రాబ్లం అనేది దాదాపుగా రిడ్యూస్ అయిపోతుంది ఇది చిన్న చిన్న పీసెస్గా తీసుకోవాలి ఇంకా దోసకాయ తీసుకోవడం వల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు దోసకాయ తీసుకోండి మీకు నార్మల్గా ఉంటుంది బ్లడ్ ప్రెషర్ అనేది ఇప్పుడు ఈ దోసకాయ కట్ చేసుకున్నాం కదా ఇందులో మనం ఎంతైతే దోసకాయ తీసుకుంటామో అంతే ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని దీన్ని మ్యాక్సిమం సిమ్లోనే పెట్టుకొని దీన్ని ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి అప్పుడే ఆ దోసకాయలో ఉండే మనకి విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ అది వాటర్లోకి పోస్తాయి అన్నట్టు దాన్ని మనం యూజ్ చేయాలి దీన్ని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు నేను 10 మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకుంటున్నా ఇప్పుడు ఇది చల్లారింది కదా ఆ చల్లారింది దాన్ని మిక్సీలో వేసుకోవాలి జస్ట్ ఒక 2-3 పల్స్ ఇవ్వాలి పల్స్ అంటే ఏం లేదండి ఇట్లా మనం మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేయడం ఒక 2-3 సెకండ్స్ ఉంచి ఆఫ్ చేయాలి అలా ఒక 3-4 టైమ్స్ చేయాలి అంతే మొత్తం గుజ్జులాగా చేయని అవసరం లేదు ఇక్కడ మనకి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి మనం స్ట్రెయిన్ చేసుకుంటే ఏమవుతుందంటే పల్ప్ అనేది సపరేట్ అయ్యి మనకి ఓన్లీ ఆ గ్లో టోనర్ మాత్రమే మనకి వస్తుంది అన్నట్టు చూడండి దీన్ని ఇప్పుడు ఇట్లా స్ట్రెయిన్ చేసుకోవాలి ఇది డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోండి దోసకాయ అనేది చాలా అంటే చాలా మంచిది కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా వాళ్ళైతే తీసుకోండి మీకు మంచి రిలీఫ్ ఉంటుంది కిడ్నీ స్టోన్స్ వాళ్ళకైతే ఇంకా ఈ దోసకాయలు ఏంటంటే విటమిన్ ఏ B1 B6 సి అండ్ డి ఫోలేట్ అని ఒక విటమిన్ ఉంటుంది అది కాల్షియం మెగ్నీషియం అండ్ పొటాషియం చాలామంది కేర్లెస్గా చేస్తారు దోసకాయ తినడం అనేది కానీ దోసకాయలో ఉండే విటమిన్స్ చాలా అంటే చాలా మంచివి మన హెల్త్కి చూడండి నేను ఇది మొన్న ఆన్లైన్లో తెప్పించుకున్నా కదా బాటిల్ నేను ఇందులో స్టోర్ చేసుకుంటున్నా ఇలాంటి బాటిల్ లేని వాళ్ళు మీరు ఏదన్నా బౌల్లోకి తీసుకొని మీరు కాటన్తోనైనా పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు దీన్ని ఇందులో స్ట్రెయిన్ చేసుకుంటున్నా ఇది మాక్సిమం 10 డేస్ స్టోర్ అయి ఉంటుందండి ఎక్కువ రోజులు అయితే ఉండదు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కూడా ఇది 10 డేస్ అయితే మనకి మంచి ఏంటి ఫ్రెష్గా ఉంటుంది 10 డేస్ వరకు దీన్ని మీరు యూజ్ చేయవచ్చు నాకు ఈ బాటిల్ వచ్చేసి నాకు మినిమం 10 డేస్ వస్తుంది నేను ఇది హాఫే తీసుకుంటున్నా కానీ నాకు 10 డేస్ వస్తుంది
దీన్ని నేను ఎలా స్ప్రే చేసుకోవాలో చూపిస్తున్నా హ్యాండ్స్ మీద. అయితే చూడండి ఇలా స్ప్రే చేసుకోవాలి. మనం స్ప్రే చేయడం వల్ల ఏంటంటే స్ప్రే చేసినాక మనం ఇలా రబ్ చేయడం మనకి ఈజీ అవుతుంది. అదే కాటన్ అయితే అది అటు ఇటు జారిపోతుంది కదా కాటన్ బాల్స్ అనేవి. చూడండి ఇక్కడ నేను ఇది ఒకసారి స్ప్రే అనేది షేక్ చేయాలి. మీరు ఎప్పుడైనా సరే చేసి ఇప్పుడు నేను ఇది ఫేస్ ఆల్రెడీ వాష్ చేసిన నేను నా ఫేస్ మీద స్ప్రే చేసి చూపిస్తా. మీరు ఈ కుకుంబర్ టోనర్ వాడడం వల్ల మీ స్కిన్ అనేది చాలా బ్రైట్నింగ్గా కనిపిస్తుంది అండ్ చాలా గ్లో వస్తుంది మీ ఫేస్లో. ఇంకా ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళైతే ఇది ఖచ్చితంగా వాడాలి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా సన్బర్న్ ఉన్న వాళ్ళు, సన్బర్న్ అంటే ఏం లేదండి, మీరు ఎండలో పోయినప్పుడు మీ స్కిన్ అనేది చాలా బ్లాక్గా ట్యాన్గా కనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా వాడండి. ఇంకా మీరు ఈ కుకుంబర్ టోనర్ వాడడం వల్ల మీ స్కిన్ అనేది చాలా లైట్నింగ్గా కనిపిస్తుంది, బ్రైట్నింగ్గా. లైట్నింగ్ అంటే మీ స్కిన్ అనేది మంచి కలర్లోకి వస్తుందండి. ఇది రెగ్యులర్గా నైట్ వాడండి, చాలా బాగుంటుంది. ఇది డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా దీన్ని మించి టోనర్ ఉండదండి, ఎందుకంటే అంత బాగా పనిచేస్తుంది. డార్క్ సర్కిల్స్ని మీ ఫేస్ మీద మన మరకలు ఉన్నా కూడా ఇది చాలా అంటే చాలా బాగా ఇది రెడ్యూస్ చేస్తుంది. మీకు డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళైతే ఇలా ఐ దగ్గర ఇలా మంచిగా మసాజ్ ఇవ్వండి. చాలా లైట్, ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దు ఐ దగ్గర. ఇంకా ఈ టోనర్ అనేది ఆయిల్ స్కిన్ వాళ్ళు కానీ, కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కానీ, డ్రై స్కిన్ వాళ్ళు కానీ ఎవరైనా ఈ టోనర్ అనేది వాడచ్చు. అంత బాగుంటుంది ఈ టోనర్ అనేది. దీన్ని మంచిగా మసాజ్ ఇవ్వాలి. టోనర్స్ అనేవి ఏ టోనర్ అయినా సరే మనం మసాజ్ ఇవ్వడం వల్ల మన ఫేస్కి అనేది మంచి గ్లో వస్తుందండి. ఇది మాత్రం అందరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు చెప్పండి.